మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 10వ తేదీన దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కరోనా నిబంధనలతో దేవాలయ పరిధిలోని వేడుకలు నిర్వహించామని, రేపు జరగబోయే వేడుకలను భక్తులకు సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వేడుకలు నిర్వహిస్తామని, సీతారామ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రేణుకుంట్ల శ్రీనివాస్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో గత 65 సంవత్సరాలుగా మరి ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రము శ్రీ బెల్లంపల్లి కోదండ రామాలయం. గతంలో సింగరేణి సంస్థ వారి ఆధ్వర్యంలో మరి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎండోమెంట్ పరిధిలోకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి ఉత్సవాలను ధర్మాదాయ దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతో ఉత్సాహంగా మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు మరి ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా మహమ్మారి చేయడం బట్టి ప్రభుత్వ ఆదేశానుసారము కళ్యాణ మహోత్సవాలను మరి దేవాలయం పరిధిలోని దేవాలయం అంతరాలయంలోనే నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం భక్తుల కోరిక మేరకు ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా అంగరంగ వైభవంగా మరి అన్ని ఏర్పాట్లతోటి సకల కళా వైభవంగా మరి భక్తులందరికీ కూడా స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరి బెల్లంపల్లి వైశ్యుల సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ వారితో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కూడా అందరూ కూడా క్యూ లైన్లో ఉండే విధంగా మరి మంచినీరు వసతి త్రాగు అలాగే భోజనాలు రసనా పంపిణీ వడపప్పు పానకం అన్ని విధాలా కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినందుకు ముందుగా మన శాసనసభ్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో అభిజిత్ లగ్నంలో జరిగే సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా సీతారామచంద్రస్వామి ఆశీస్సులు పొందాలని చెప్పేసి పత్రికాముఖంగా ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి ఆ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి 7 రోజులు జరిగే ఈ కళ్యాణ వైభవాలను ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. ముందు ఈ యొక్క సింగరేణి వాళ్ళు ఈ దేవాలయము కట్టి వాళ్ళే నిర్మించి వాళ్ళే దీని యొక్క బ్రహ్మోత్సవాలంతా కూడా వాళ్ళే చూసుకునేది. ఇప్పుడు ఎండోమెంట్ ద్వారా చేస్తున్న దాదాపు 60 సంవత్సరాలు అవుతున్నది. తర్వాత ఈరోజు కూడా ఈరోజు మళ్ళీ చెప్పాను, ఈరోజు అక్షయన పూజ పుణ్యహవాచనం అంకురార్పణం జరిగింది. తర్వాత బాలభోగ నైవేద్యం జరుగుతుంది. తర్వాత సాయంకాలం ఎదుర్కోళ్ళు. తర్వాత రేపు కళ్యాణం, మధ్యాహ్నం కళ్యాణం. తర్వాత ఆ తర్వాత భోజనాలు, తర్వాత వడపప్పు పానకం ఇవి ఉంటాయి.